ఈ రోజు నేను తెలుగుదేశం మంచి టైటిల్ ఇది మీ అందరికీ కూడా అనుబంధం ఉంది ఒక విధంగా ఆలోచిస్తే నారాయణ వేరే పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ తరపున లాభాలు పొందారు అలయన్స్ లో విభేదించారు విమర్శించారు దానిపై నువ్వు కూడా ఒక బుక్ రాయొచ్చు నేను తెలుగుదేశం అని అదే మాదిరిగా శ్రీరామూర్తి అనుభవాలు చాలా ఉన్నాయి మీరు రాయొచ్చు పుస్తకం రాయొచ్చు ఇంకో పక్క శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు విమర్శించేవాడు నన్ను ఇప్పుడు నన్ను అర్థం చేసుకున్నాడు శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు కూడా శ్రీనివాసరెడ్డి గారు ఎవరు విమర్శ చేసినా నేను సద్విమర్శగా తీసుకుని సమస్య పరిష్కారం కోసమే పనిచేస్తూ వచ్చాను అది ఎప్పటికైనా సరే నాయకత్వం అనేది ఆ రోజు కాకపోయినా భవిష్యత్తులోనే సరే గుర్తుంటుంది అలాంటి శ్రీనివాసరెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు రాఘవేంద్రరావు గారికి మురళీమోహన్ గారు ఆయన కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచే కాకుండా ఇంకా ఎక్కువ అనుబంధం ఉంది రాఘవేంద్రరావు గారికి మురళీమోహన్ గారికి ఎన్టీ రామారావు గారితో అనుబంధం ఆ సినిమా రంగంలో ఉండే అనుబంధం రాజకీయ అనుబంధం 40 ఏళ్ళు కొనసాగించారు వాళ్ళైతే ఇంకా 20-30 సంవత్సరాలు ఎక్కువగా రాయొచ్చు 70 ఏళ్ళు రాయొచ్చు అనుబంధాల గురించి పయ్యావల కేశవ్ గారు చాలా సంతోషం విభిన్న కోణాల నుంచి వారి యొక్క స్పందన విన్నాను దానికి కారణం కమ్మంపాటి రామ్మోహన్ రావు గారు నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా ఒక చిత్తశుద్ధి కలిగిన కార్యకర్త పదవున్నా లేకపోయినా పార్టీని నమ్ముకున్న కార్యకర్త కాబట్టి మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్న పదవులు ఎన్ని వచ్చాయనేది ముఖ్యం కాదు ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాడు ఒకే జెండా ఒకే పార్టీ అది చాలా సంతోషం నేను చూశాను దగ్గర నేను చూశాను చాలాసార్లు చాలామంది నాయకులు దగ్గరుంటే చాలామంది విరోధులు అవుతారు కానీ దగ్గరున్నప్పుడు కూడా అందరితో మమేకమై ఎక్కడా కాంట్రవర్సీ లేకుండా చెప్పిన బాధ్యత నిర్వహించిన వ్యక్తి కమ్మంపాటి రామ్మోహన్ ఆయన మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నా పదవులు వచ్చాయి పదవులకు గుర్తింపు తీసుకొచ్చాడు ఒక రాజ్యసభ మెంబర్గా ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా లేకపోతే ఒక జనరల్ సెక్రటరీగా ఒక అధికార ప్రతినిధిగా లేకపోతే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చైర్మన్గా ఏ పదవి ఇచ్చినా ఆ పదవి మీద ఏదో స్వలాభం కోసం పనిచేయకుండా ఆయన సొంతంగా వ్యాపారం చేసుకుని అది కూడా నాకు నచ్చిన గుణం ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పేవాడిని ప్రతి ఒక్కరికి ఒక వ్యాపారమో వ్యవసాయమో ఏదో ఒకటి ఇంటికి కావాల్సిన డబ్బులు అక్కడ వస్తే రాజకీయాలు చాలా అవినీతి రహితంగా ఉంటాయి అట్లాగా కూడా రాజకీయాన్ని ఒక వ్యాపారంగా చేసుకుంటే చాలా సమస్యలు వస్తాయి అలాంటి వ్యక్తి రామ్మోహన్ రావు ఆయన్ని మనస్ఫూర్తిగా ఈ సభా సందర్భంగా నా అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలైతే అమోఘం మనస్ఫూర్తిగా ఈరోజు మా నాయకుడు లేడు కానీ మా నాయకుడు బయలుదేరారంటే బయలుదేరినప్పటి నుంచి ప్రోగ్రామ్ అంతా కూడా ఇప్పుడు మేమంతా అయితే ప్రోగ్రామ్స్ అటు ఇటిస్తాం కానీ ఎన్టీఆర్ రామారావు గారి ప్రోగ్రామ్ను ఫిక్స్ చేయడం మాత్రం చాలా కష్టం ఒక ఇంచ్ అటు ఇటు కాకూడదు ఒక అంగుళం కూడా మార్చడు అంత పర్ఫెక్ట్గా చేసే వ్యక్తి యొక్క ప్రోగ్రామ్లు మానిటర్ చేయడం చాలా కష్టం అలాంటి ప్రోగ్రామ్లు కూడా మానిటర్ చేసిన వ్యక్తి రామ్మోహన్ రావు గారు ఆ తర్వాత నా ప్రోగ్రామ్స్ కూడా అంతే ఒకసారి చెప్పేస్తే ఆ ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా జరిగేది ఇప్పుడు అలాంటి వాళ్ళు దొరకాలంటే మా పార్టీలో కూడా చాలా కష్టాలు వస్తున్నాయి అంటే దీనికి కారణం ఒక సిన్సియారిటీ ఏ పని అప్పచెప్పినా ఆ పని సిన్సియర్గా చేయడం అనేది ఆయనకుండే ఒక మంచి లక్షణం దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈరోజు మీ అందరూ చెప్పిన తర్వాత విన్న తర్వాత 40 సంవత్సరాలు తెలుగుదేశం రేపే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో మొట్టమొదటిసారి మా రూట్స్ ఎక్కడున్నాయో అక్కడ ఎత్తుకోవడం కోసం ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ ఎక్కడ అనౌన్స్ చేశాడో అక్కడికి వెళ్ళి ఈ 40 సంవత్సరాల ప్రస్థానం ఒకసారి ప్రజలందరికీ గుర్తు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం
అందుకని హైదరాబాద్లో ఎక్కడైతే పార్టీ పెట్టారో అక్కడి నుంచే మళ్ళీ 40 సంవత్సరాల ప్రస్థానం ఒకటి రెండోది రాబోయే సంవత్సరం మన నాయకుడు ఎన్టీ రామారావు గారి యొక్క 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలు కూడా ఉంటాయి ఒక మహానాయకుడు పుట్టినప్పుడు ఒక వినూత్నమైన కార్యక్రమం ఇప్పుడు చాలా మంది అనుబంధాలు చెప్పారు అయ్యన్న పాత్రుడు ఒక మాట చెప్పాడు ఒక యువకుడు ఇప్పుడు కేశవ్ కూడా చెప్పాడు అనుబంధం ఆయన కూడా చెప్పారు ఈ రోజు అందరూ చెప్పిన దానిపైన నాకు కూడా ఒక గురుతరమైన బాధ్యత ఎందుకంటే ఆ రోజు చేసిన ఫౌండేషన్ 40 ఏళ్ళు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంది ఓడిపోయినా గెలిచినా అయితే నారాయణకు మాకు ఒక డిఫరెన్స్ ఉంది నారాయణ సిద్ధాంతం కోసం పనిచేస్తాడు మేము ప్రజల మేలు కోసం పనిచేస్తాం రిజల్ట్స్ కన్వీనెంట్ కాదు రిజల్ట్స్ ప్రజలకు కావాల్సింది అంటే మీరు సిద్ధాంతపరంగా మీరు పోరాడుతున్నారు దాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా బట్ మాకుండే అవకాశాన్ని ఉపయోగించి అధికారానికి వచ్చి అధికారం ద్వారా ప్రజల జీవితాలకు వెలుగు చూపించాలనే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం నేను మా నాయకుడు ఎన్టీ రామారావు గారితో మేము మాట్లాడుకున్నాం ఆయన ఒకే మాట చెప్పాడు ఒకసారి ఆలోచించుకుని నేను 60 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను కుటుంబం కావాల్సినంత చేశాను నా బాధ్యత అయింది నన్ను అభిమానించిన ప్రజానీకానికి ఏం చేయాలనుకున్నప్పుడు ఆయన రెండు ప్రపోజల్స్ పెట్టాడు ఫ్యామిలీలో డిస్కషన్ వచ్చినప్పుడు నేను అప్పుడప్పుడు చెప్పేవాడిని ఒకటి ఒక ఎన్జిఓగా ఉండి ఆ ఎన్జిఓ ద్వారా పనిచేయడం రెండు రాజకీయాలకు వచ్చి గణనీయమైన మార్పులు తేవడం అప్పుడు నేను ఓటేసింది రాజకీయాలకు వస్తే ప్రజల జీవితాలను మార్చే అవకాశం ఉంటుంది పేదవాళ్ళని ఆదుకునే అవకాశం ఉంటుంది అదే ఎన్జిఓ అయితే చాలా తక్కువ ఉంటుందంటే అదే ఆయన చేసిన పని తెలుగుదేశం పార్టీ పెట్టాడు శుభ ముహూర్తాన్ని పెట్టాడు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాడు ఇప్పుడే కాదు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత తెలుగు వారు ఎక్కడున్నా మీరు ఒక మాట అన్నారు ఈరోజు రకరకాలుగా మన వాళ్ళందరూ అభిప్రాయాలు చెప్పారు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేయడం 2 రూపాయల కేజీ బియ్యం ఆ రోజు ఆయన ప్రవేశపెట్టిన 2 రూపాయల కేజీ బియ్యం ఈరోజు ఆహార భద్రతకు దోహదం చేసింది ఆ రోజు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు చెప్పిన విషయం ఈరోజు దేశం అంతా కూడా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చే పరిస్థితి వచ్చింది ప్రతి ఒక్కటి కూడా మేము వేసిన ఫౌండేషన్ మీరు చూస్తే నారాయణ గారు ఈరోజు జాతికే ఆదర్శమైంది అలాంటి ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో గవర్నమెంట్లు ఏర్పాటు చేయడం అదే మారుగా నేషనల్ ఫ్రంట్ పెట్టి నేషనల్ ఫ్రంట్ ద్వారా ఎవ్వరూ ఏమీ చేయలేరనుకున్న కాంగ్రెస్ పార్టీని ఓడించిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది ఆయన ఇచ్చిన ధైర్యం ఆయన చూపించిన చొరవ ఆయన పడిన తపన కూడా అలాంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేయడం ఇంకొక పక్క దేశంలో పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ పనిచేయడం ఇంతవరకు ఏ పార్టీకి దక్కిన గౌరవం తెలుగుదేశం పార్టీకి దక్కింది మీరు ఒక మాట ఇంకో మాట ఉన్నారు నేను ఎప్పుడు కూడా ప్రజాహితం కోసం పనిచేశాను తప్ప మళ్ళీ తిరిగి అధికారమే శాశ్వతంగా ఉండాలనుకుంటే నాకు అవకాశం ఉండేదేమో కానీ అవకాశం ఉండి దానికి ఉండేదానికి అవకాశం ఉంది కానీ ఈరోజు ఎక్కడ చూసినా నేను చేసిన అభివృద్ధి నా ఆత్మకు ఎంత తృప్తిని ఇస్తుందంటే అంత సంతోషం అంత తృప్తి ఈరోజు ఒక ఫుట్ ఫ్రెండ్ ఆ రోజు ఒక ఐటీ ఈరోజు అంటున్నాడు శ్రీనివాసరెడ్డి గారు నేను అప్పుడు ఐటీ అంటే చాలామంది ఎగతాళి చేశారు హైటెక్ సిటీ అంటే రాజశేఖర్ లాంటి వ్యక్తి చెప్పేవాడు ఆ భలే చేసేవాళ్ళ అభివృద్ధి హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ రోడ్ వేస్తే అయిపోయిందని నేను ఆ రోజు చెప్పా ఈ ఒక్క రోడ్డే కదయ్యా ఈరోజు నేను చేసిన కార్యక్రమాల భవిష్యత్తులను చూడు ఏ విధంగా ఫలితాలు వస్తాయి ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందని చెప్పాను ఈరోజు ఒక్కొక్క రోజు చెప్తా ఉంటే చాలా సంతోషం ఇస్తుంది ఆ రోజు పెట్టిన ఇంజనీరింగ్ కాలేజెస్లో ఐటీ చేసిన విద్యార్థులు ప్రపంచంలో మీరు ఏ దేశం పోయినా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న పరిస్థితికి వచ్చారు తెలుగు వారి యొక్క ఫుట్ ఫ్రెండ్ రెండోది అక్కడ డబ్బులు సంపాదించి తల్లిదండ్రులు పంపిస్తే ఇక్కడ ఆస్తులు కొనే పరిస్థితికి వచ్చారు కానీ ఇక్కడ ఆదాయం రావడం లేదు ఆంధ్రప్రదేశ్లో పేద పిల్లల్ని ఐటీ ప్రొఫెషనల్స్గా తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీని
పేదవాళ్ళకి ఫస్ట్ టైం 2 రూపాయల కేజీ బియ్యం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అలాంటి అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు రామ్మోహన్ రావు గారు నేను తెలుగుదేశం పుస్తకం తీసుకొచ్చారు రేపు చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం మళ్ళీ ఒకసారి ఏ విధంగా పునరంకితం కావాలి ఇప్పుడే చాలా మంది నాయకులు చెప్పారు మళ్ళీ ఈ రోజు చేసే ఫౌండేషన్ రాబోయే 40 సంవత్సరాలకి మళ్ళీ ఉపయోగపడే పరిస్థితి రావాలి అలాంటి నాయకత్వాన్ని తయారు చేయాలని చెప్పి చాలా స్పష్టంగా అందరూ కూడా మనోభావాలు చెప్పారు అవన్నీ కూడా డెఫినెట్ గా ఆలోచిస్తున్నాం అందుకనే ఈ రోజు చాలా వరకు విభిన్న రంగాల్లో ఉండే వ్యక్తులందరూ కూడా వారి వారి అభిప్రాయాలు చెప్పారు నేను కూడా ఇవన్నీ విని చాలా రోజులు అయిపోయింది ఎందుకంటే రాజకీయాల్లో ఉండి 24 గంటలు ఒక కోణంలో ఉంటున్నాం తప్ప ఈరోజు మీ అందరి యొక్క మనోభావాలు విన్నాం మళ్ళీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి యొక్క అభివృద్ధి కోసరం ఏదైతే నష్టపోయిన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారం రావడమే కాదు అక్కడ ఆ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది దీనికి ఎవరికి తోచిన విధంగా వారందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు రామ్మోహన్ ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రౌడ్ ఆఫ్ యూ ఓసారి మెమరీస్ అనేది చాలా ముఖ్యం ఆ మెమరీస్ అనేటివి ఇలాంటి పుస్తకాల్లోనే ఉంటాయి ఇప్పుడు రామ్మోహన్ ఆ పుస్తకం రాయకపోతే భవిష్యత్తులో రామ్మోహన్ రావు గారికి తెలుగుదేశం పార్టీకి అనుబంధం ఆయనలోనే ఉండిపోయేది ఆ విధంగా కాకుండా ఒక లిటరేచర్లో పెట్టాడు పుస్తకంలో పెట్టాడు ఇది శాశ్వతంగా గుర్తుంటుంది ఇలాంటి పనులు చాలా వరకు ఇప్పుడే మా అశోక్ గారు ఒక మాట చెప్పారు ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన తర్వాత క్యాబినెట్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఒక హ్యాపీనెస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ కింద తయారు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంది ఎక్కడన్నా ఎయిర్పోర్ట్లు దిగితే జాతీయ జెండా నేషనల్ ఫ్లాగ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాగ్ ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో పెట్టే ఘనత కూడా అశోక్ గారి అధికారి అది ఒక సాటిస్ఫాక్షన్ చూసినప్పుడు ఇలాంటి మంచి పనులు చేయడానికే రాజకీయాలు అందుకే కరెక్ట్ పబ్లిక్ పాలసీస్ కానీ మనం క్రియేట్ చేయగలిగితే దాని ఫలితాలు ఆ తరమే కాకుండా రాబోయే భావితరాలు కూడా ఉపయోగపడతాయి అలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ ముందుంటాం తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ భావాలు ఉండే పార్టీ అది మా నాయకుడు ఇప్పుడు చెప్పింది కాదు పార్టీ పెట్టినప్పుడే చెప్పాడు అదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు